సంప్రదాయ సాగు నష్టభూయిష్టమైంది కూరగాయలకు ఓసారి ధర ఉంటే మరోసారి ధర లేక ఇబ్బందులు తప్పడం లేదు ఈ క్రమంలో పాలమూరు జిల్లాలో ఓ రైతన్న చామంతి పూల సాగును చేపట్టాడు అయితే పూత వచ్చే సమయంలో వచ్చిన తెగులుతో రెక్కలు నల్లబారుతూ ఉన్నాయి ఏ మందు తెచ్చి పిచికారీ చేసినా ఫలితం ఉండడం లేదు ఉద్యాన శాఖ అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఇక్కడి రైతులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు చామంతి మసకబారుతోంది పూత సమయంలో తెగులు వచ్చి రెక్కలు నల్లబారుతున్నాయి ఏం తెగులో రైతులకు అర్థం కావడం లేదు పురుగు మందుల షాపుల వాళ్లు ఇచ్చిన మందుల్ని పిచికారీ చేసినా ఫలితం ఉండడం లేదు జిల్లాలోని భుత్పూర్ మండలం కర్వేన గ్రామంలో చంద్రశేఖర్ రెడ్డి అనే రైతు పంట మార్పిడి విధానంలో భాగంగా ఉద్యాన శాఖ అధికారుల సూచనలతో పూలతోట పెట్టాడు చామంతిలో భాగంగా పేపర్ వైట్ పేపర్ రెడ్ పేపర్ ఎల్లో రకాలకు చెందిన పదివేల మొక్కలను తీసుకొచ్చాడు మధ్యలో బంతి మొక్కలను సాగు చేస్తున్నాడు చిత్తూరు జిల్లా నుంచి చామంతి మొక్కకు రెండు వేల రూపాయలు వెచ్చించి తీసుకువచ్చామని దీనికి గాను రవాణా ఖర్చులతో పాటు ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చయిందని తెలిపారు మొక్కలు బాగా పెరిగినప్పటికీ పూత వచ్చే సమయానికి కిందిరెక్కలు నల్లగా మారడంతో నష్టపోతున్నామన్నారు బంతి సాగు చేసాము బంతి సాగులో కొంచెం మంచిగా అనిపించింది చామంతిలో చాలా నష్టాలు ఉన్నాయి రెండు రూపాయలకు ఒక మొక్క కుప్పం నుంచి తెప్పించాము మేము ఖర్చు వచ్చేసి మాకు మొక్కలకు వచ్చేసి ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ దాకా అయింది ఇక్కడ ట్రాన్స్పోర్ట్ తో కలిపి మొక్కలతో పాటు థర్టీ ఫైవ్ థౌజండ్ అయింది ఇక్కడ మేము పశువులు వేసేసి మంచిగా మూడు ఫీట్లు బెడ్ వేసేసి మంచిగా చేసాము నీళ్ళు కూడా మంచిగా పరవడ పెట్టాము మొగ్గ ఫస్ట్ మొగ్గ వచ్చేంత దశ వరకు కూడా మంచిగా ఉంది మొక్కలు మొగ్గ వచ్చిన తర్వాత మొగ్గు నుంచి మొత్తం కింది నుంచి మొత్తం రెక్కలు వచ్చేసి బ్లాక్ అవుతున్నాయి మందుల షాప్కి వెళ్ళి మందులు తీసుకొచ్చి స్ప్రే చేసేస్తున్నాము దాని నుంచి కూడా ఎలాంటి మంచి అనుకూలంగా ఏం లేదు చామన్ తోట రెండున్నర ఎకరాల్లో మేము ఇప్పటిదాకా లక్ష యాభై దాకా లాస్ వచ్చేసింది చంద్రశేఖర్ రెడ్డి తొలిసారిగా ఈ ప్రాంతంలో పూల తోట పేశాడని ఆయన తోటతో లాభాలు వస్తే తాము కూడా సాగు చేద్దామనుకున్నామని పొరుగు రైతులు చెబుతున్నారు అయితే లక్షన్నర రూపాయల వరకు నష్టపోయాడని తోటను వదిలేయడం తప్ప వేరే మార్గం కనిపించడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ ఏరియాలో తోట వేయడం ఇదే ఫస్ట్ టైము చేమంతి పూలు బంతి పూలు వేసిన ఈ చేమంతిలో కూడా మూడు రకాలు వేసిన ఈ మూడు రకాలు మూడు రకాలు వచ్చేసి కూడా మొత్తం నష్టపరుస్తున్నాయి ఏది కూడా కరెక్ట్గా లేదు ఆ మందులు కొట్టకపోవడమా లేకపోతే ఈ వాతావరణం సరిపోతలేదా తెలియదు మేము ఫస్ట్ టైము మా వాడి మా కొడుకు కావాలి ధైర్యం చేసి అయితే ఎవరు చూసినా పూల తోటల్లో లాభాలు చాలా ఉంటాయి చాలా ఉంటాయని చెప్పడం వరకు ఇన్నాము ఇన్నాము ఇన్న వరకే చూసినాం కానీ ఇప్పుడు వీడేస్తే వీటితో పాటు మేము కూడా వేస్తాం నెక్స్ట్ ఇయర్ అనే ఆలోచనలో మేము ఉన్నవి కానీ చాలా లాస్ ఉంది దాని పూల తోట చేమంతి పూల తోటలో మొగ్గ కాగానే కింద నలుపు వస్తుంది ఆ నలుపుని చూసి ఎండిపోతున్నాయేమో నీళ్ళు తక్కువ ఎండిపోతున్నాయో అనుకున్నావు కానీ అది తెగులు అయితే మందులు తేవడానికి కూడా వాళ్లకు మందుల షాప్లో ఎవరికీ తెలియదు మందులు వాళ్ళు వాళ్ళు వచ్చి చూసేది లేదు వాళ్ళు చెప్పిన మందులు తీసుకొచ్చి కొట్టుతున్నాము తొలిసారిగా తమ ప్రాంతంలో సాగైన ఈ తోటకు వచ్చిన దుస్థితి చూస్తే బాధేస్తోందని మరో రైతు చెబుతున్నాడు తెగులు నివారణ కోసం ఉద్యాన శాఖ అధికారులను చరవాణి ద్వారా సంప్రదించినా కూడా ఇంతవరకు క్షేత్రానికి రాలేదన్నారు స్థానికంగా ఉన్న పురుగు మందుల దుకాణదారులు ఇస్తున్న మందుల్ని కొట్టినా తెగులు అదుపులోకి రాలేదని ఈ రైతు వాపోయాడు ఇది చామంతి తోట అది చూసి కూడా కానీ వాళ్ళు నష్టం అయింది ఏందో మొత్తం పూలు వస్తున్నాయి కానీ మంచి పూసముందలా కింద బ్లాక్ అవుతుంది మొత్తం ఎందుకో ఇంకా మందులు కూడా కొట్టారు మస్తుగా కొట్టినా కూడా లాభం లేదు బాల్ బాగా బాగా లక్షనర రూపాయలు అవుతుంది వాళ్ళకి ఇప్పుడు ఏం లాభం అయితే లేదు దీని చూసి మేము కూడా మంచిగా ఉంటే మేము కూడా నెక్స్ట్ ఇయర్ మేము వేయాలనుకున్నాం ప్లానింగ్ ఉంటున్నా ఉన్నాం అనట్లు అందుకే ఏదో అంటే ఇట్లా ఈ పరిస్థితి ఇట్లా ఉంది అగ్రికల్చర్ కూడా ఫోన్ చేసి మాట్లాడుతున్నాం కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ రియల్ గా అయితే లేదు హార్టికల్చర్ వాళ్ళు వాళ్ళు ఫోన్ చెప్తారు తప్ప వచ్చి ఇక్కడ ఇమ్మీడియట్ ఈడైతే వచ్చి చెప్పుకోమైతే లేదు అయితే ఇప్పటికైనా ఉద్యాన శాఖ అధికారులు స్పందించి తెగులును గుర్తించి నివారణ మార్గాలు చెప్పాలని వీరు కోరుతున్నారు